Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లెక్క చేయకుండా ముందు వరుసలో ఉండి ఈ రోజు అన్ని రకాలుగా ఈ కరోనాతో పోరాడుతూ మరి కరోనా నుంచి స్ప్రెడ్ కాకుండా ఎవరు కొత్త వాళ్ళు బయట నుంచి వస్తున్నారు ఎక్కడ పాజిటివ్ కేసులు ఉన్నాయి ఏ విధంగా కట్టడి చేయాలని గ్రామ వాలంటీర్లు ఈ రోజు మరి ఆశా వర్కర్లతో కలిసి వాళ్ళు ఎండలు కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారు అండ్ ఏ నమ్మకంతో అయితే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారో ఇంత పెద్ద విపత్తు సమయంలో వారు జగన్ మోహన్ రెడ్డి గారిని నమ్మకాన్ని నిలబెడుతూ ఎంతో ఓర్పుగా ఎంతో ధైర్యంగా మరి పని చేస్తూ అటు కుటుంబాన్ని చూసుకుంటూ ఇటు మన ప్రాణాలు కూడా వాళ్ళు కాపాడుతున్నారు సో నా నియోజకవర్గంలో దాదాపుగా 1300 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు సో మా నగిరి నియోజకవర్గ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు సో నా వంతు సహాయంగా ఒక ఎమ్మెల్యేగా మరి వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు అలాగే ఫ్రూట్స్ కోడిగుడ్లు అన్ని కూడా ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వారి కుటుంబ సభ్యులు కూడా బాగుండాలన్న ఒక చిత్తశుద్ధితో మరి ఈ పని చేస్తున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కరోనాని కట్టడి చేయడంలో గాని కరోనాని కనిపెట్టడంలో గాని అలాగే ఈ కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి బియ్యము పెన్షన్లు డబ్బులు చివరికి మీరు చూస్తే వడ్డీ లేని రుణాలను కూడా ఈ రోజు 24వ తేదీ ఇవ్వబోతున్నారు అంటే అందరూ కూడా సభాష్ అంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన యొక్క చేతగాని తనంతో ఈ రోజు రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్లలో ముంచేసిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎంత కష్టం వచ్చినా కష్టాన్ని సహిస్తూ పేదవాడికి మాత్రం ఆకలి తీర్చాలి పేదవాడికి రక్షణ కల్పించాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు అండ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తాను అఖిల పక్ష మీటింగ్ పెట్టండి అని ఈ రోజు నీ ఇంట్లో ఉన్న కొడుకు నువ్వు సలహా ఇవ్వలేకపోతున్నావు తినింది అరక్క బలిసి ఈ రోజు సైక్లింగ్ చేస్తున్నాడు మాస్క్ లేకుండా ఈ రోజు గ్లౌజెస్ లేకుండా ఆఖరికి చిన్న పిల్లల్ని బయటకు తీసుకెళ్లకూడదంటే నీ మనవాడిని కూడా 17 పిల్లోని లోపల ఉన్న పిల్లోని బయట తిప్పుతుంటే వాళ్ళకి నువ్వు సలహాలు ఇవ్వలేవు గాని ఈ రోజు దేశమంతా కూడా సభాష్ అంటున్న జగన్మోహన్ రెడ్డికి నువ్వు సలహాలు ఇస్తావా ఏ దేశం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రోజు మీరు చూస్తే టెస్టింగ్ కిట్లు ప్రొడ్యూస్ చేయలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చేయగలుగుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు ఆయన యొక్క సక్సెస్ అని కూడా మీరు తెలుసుకోవాలి అలాగే ఈ రోజు 100,000 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా తీసుకొచ్చి ఎక్కువ మందికి కూడా టెస్టింగ్లు చేయించి ఈ రోజు కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూనే పేదవాడు కరోనాకి ఆర్థికంగా బలి కాకూడదని ఈ రోజు ఆరోగ్యశ్రీలోకి కూడా దాన్ని తీసుకొచ్చారు అంటే ఎంత పెద్ద మనసున్న నాయకుడో జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా
ఈరోజు డాక్టర్లు పోలీసులు మున్సిపాలిటీ వర్కర్స్ అలాగే ఆశా వర్కర్లు గ్రామ వాలంటీర్లతో పాటు ఈరోజు ప్రజా ప్రతినిధులుగా మా యొక్క బాధ్యత మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి కష్టాల్లో అండగా ఉంటూ మా వంతు సహాయం చేయడం అది చేత గాని దద్దమ్మలు టీడీపీ వాళ్ళు అధికారాన్నైతే పూర్తిగా అనుభవించారు ఈ రోజు ప్రజలకి కష్టాలు వస్తే ఇళ్ళల్లో కూర్చొని ఏసీల్లో ట్విట్టర్లలోనూ అలాగే సెల్ఫీ వీడియోలు తీసుకొని మమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అనేది వాళ్ళ దిగజారు రాజకీయాలకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ నా మీద పోటీ చేసి ఓడిపోయిన వాడు చెట్టుని చూపించి కాయలు అమ్ముకునే రకం తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు గాని మాలాగా కష్టపడి వచ్చినోడు కాదు కాబట్టి ప్రజల కష్టం తెలియలేదు ఈరోజు గాలి మాటలు చెప్పుకుంటూ గాలి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ప్రజలకి మమ్మల్ని సహాయం చేయనీయకుండా కట్టడి చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడే తప్ప మరొకటి లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు దాదాపుగా 13 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్ర ప్రజల కష్టాల్లో ఉంటే ఏం సహాయం చేశారయ్యా నువ్వు నీ పార్టీ వాళ్ళు హైదరాబాద్ లో ఏసీలో కూర్చొని మీ ఆవిడ చేసింది తిని అరక మాట్లాడుతున్నావని అడుగుతున్నా నీకంత పెద్ద మనసు ఉంటే నీ హెరిటేజ్ నుంచి ఎవ్రీడే పాలు మజ్జిగ ఫ్రీగా రాష్ట్రం అంతా పంచొచ్చు కదా ఈ 5 ఏళ్లలో ఎంత దోచుకున్నావో కళ్ళకి కట్టినట్టు నేషనల్ మీడియా కూడా మీకు చూపించడం జరిగింది అలాంటిది మీరు మా గురించి మాట్లాడతారా మీ కింద ఉన్న ఈ భజన బ్యాచ్లన్నీ కూడా మా గురించి మాట్లాడుతున్నాయి నిన్న సుందరయ్య కాలనీలో 10 సంవత్సరాలుగా నీళ్లు లేక కరెంటు లేక ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతుంటే మీ ప్రభుత్వం ఉన్నది గత 5 ఏళ్లు మీ చైర్మన్ ఉన్నాడు పుత్తూరులో వాళ్ళకి నీళ్లు ఇచ్చే గతి లేని మీరు ఈ రోజు మేము పెద్ద మనసుతో ఇస్తే వాళ్ళు సంతోషంగా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు ఇది మేము కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాదు పూలు చల్లటం అనేది కానీ వాళ్ళు ప్రేమతో చల్లినప్పుడు హట్ చేయకూడదు అనుకున్నాం కానీ వాళ్ళు ఎంత పద్ధతిగా గ్లౌజులు వేసుకొని మాస్కులు వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ రోజు పూలు చల్లితే దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నావే మరి నీ కొడుకు తిరిగి అరక్క సైకిల్ ఎక్కి మాస్క్ లేకుండా గ్లౌజ్ లేకుండా తిరిగాడే ఏం చేయాలి మిమ్మల్ని అని నేను అడుగుతున్నాను ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు చిన్న వయసులో పెద్ద మనసుతో పనిచేస్తున్నాడని అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మమ్మల్ని గెలిపించిన నగిరి ప్రజలకి మా మీద నమ్మకంతో సీటిచ్చి గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా మేము పనిచేస్తుంటే మా మీద బురద చల్లారనుకోవడం మీ దిగజారుడితనం మీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఇక్కడ లేరని తెలియజేసుకుంటూ మా గ్రామ వాలంటీర్లు అలాగే మా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఉంది కాబట్టి నేను నా వల్లైన సహాయాన్ని చేస్తున్నానే తప్ప ఎవరిని మోసం చేయలేదన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకుని మీకు మీ తండ్రుల ఆస్తిలో లేదా వెన్నుపోటు పొడిచిన ఆస్తిలో ఉంటే తిని కూర్చోండి లేకపోతే సైలెంట్ గా ఉండండి కానీ సోషల్ మీడియా ఉంది కదా యూట్యూబ్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి కామెంట్లు వేస్తే తాట తీస్తారని చెప్తున్నాను.